हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल इवाल्टी वीडियो टॉपिक न्यू मॉम्स अंदर की एंतो यूज़फुल टॉपिक यूएस लो डॉक्टर्स पिल्लल फुड विषय में मन की एलांटी सजेशन्स इस्तारो इवाल्टी वीडियो टॉपिक मदर्स एक्कुव कंगार पड़ेदी किड्स वन एंड हाफ इयर नुंची फाइव इयर्स लोपुन्ना किड्स की वाले अब वन इयर मुंदेमो वाळ्ळु कొంచెం అప్పుడే కొత్త ఫుడ్స్ కదా వాళ్ళు తినేస్తారని కొత్తగా పెడతాం కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తుంటాం అప్పుడే అన్ని కాబట్టి వాళ్ళు ఈజీగా ఇష్టంగా తింటుంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఏమవుతుందంటే వాళ్ళకి యాక్టివిటీస్ పెరుగుతాయి అన్ని తెలుస్తుంటాయి అన్నమాట సో వాళ్ళు గేమ్స్ లో పడి ఆటల్లో పడి ఫుడ్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి హంగ్రీ తెలుస్తుంది టేస్ట్ తెలుస్తుంది సో పిల్లల్ని చూస్తారు స్కూల్స్ లో అప్పుడు మళ్ళీ నార్మల్ గానే అయిపోతారు ఈ లోపు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మదర్స్ సో నేను ఇవాల్ టాపిక్ చూస్ చేసుకుంటున్నా ఎందుకంటే ఆ ఫేజ్ అన్నమాట 1 1/2 ఇయర్ నుంచి 5 ఇయర్స్ లోపు కిడ్స్ కోసం మాకు డాక్టర్స్ ఏం సజెషన్స్ ఇస్తారు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా కిడ్స్ కి ఏం ఇచ్చున్నారు నా ఫ్రెండ్స్ కిడ్స్ కి ఏం ఇచ్చున్నారు అనేది ఇవాల్టి వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ 1 టు 2 ఇయర్స్ లోపు కిడ్స్ కి డాక్టర్స్ ఏం చెప్తారంటే మిల్క్ ని మనం తగ్గించుకుంటూ రావాలి మిల్క్ ప్లేస్ లో మనం సాలిడ్స్ ని ఇస్తూ ఉండాలి వాళ్ళకి మాక్సిమం 20 ఔన్స్ కంటే ఒక రోజుకి ఇవ్వకూడదు అన్నమాట 20 ఔన్స్ మిల్క్ వాళ్ళకి సరిపోతుంది మీల్స్ కూడా 4 మీల్స్ 2 టు 3 స్నాక్స్ ఇవ్వచ్చు అండ్ జ్యూసెస్ విషయానికి వస్తే జ్యూసెస్ లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కదా నైట్ టైం ఏ జ్యూస్ పిల్లలకు ఇవ్వకూడదు ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ డైరీ ప్రొడక్ట్స్ ఇవి వాళ్ళ ఫుడ్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా క్వాంటిటీ పెంచుకుంటూ వాళ్ళకి ఎంత వరకు డైజెస్ట్ అవుతుందో చూసుకుంటూ మనం ఇవ్వాలన్నమాట ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ లోపు కిడ్స్ కి వీళ్ళకి డాక్టర్ ఏం చెప్తారంటే మనం ఫోర్స్ ఫీడింగ్ అసలు చేయకూడదు పిల్లలకి ఓన్ గా తినడం నేర్పించాలన్నమాట ఒక ప్లేస్ పెట్టుకోవాలి ఆ ప్లేస్ లోనే రోజు కూర్చోబెట్టి వాళ్ళకి మనం ఏమైతే ఫీడ్ చేద్దాం అనుకున్నామో అదంతా ఒక ప్లేట్ లో అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఫోన్ చూడడం గాని ట్యాబ్ చూడడం గాని టీవీ చూడడం గాని చేయొద్దంటారు ఫ్యామిలీతో పాటు మీల్ తినడం ఒక ఆ లంచ్ గాని బ్రేక్ఫాస్ట్ గాని కుదిరితే ఫ్యామిలీతో పాటు కూర్చొని తినడం పిల్లలకి నేర్పించాలి అని చెప్తారన్నమాట మనం ఇచ్చే ఫుడ్ కలర్ఫుల్ గా రెండు మూడు వెరైటీలు గనుక ఇచ్చామంటే అందులో వాళ్ళు నచ్చింది ఏదో ఒకటి పిక్ చేసుకొని తింటారు అలా మనం టేబుల్ అరేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చామనుకోండి ఆ పూట వాళ్ళకి ఎంత కావాలో అంతే తెలుస్తుంది వాళ్ళకి తినేస్తారు లేదు కొంచెం తక్కువ తిన్నారు అనుకోండి మనం బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో మళ్ళీ స్నాక్ ఇవ్వడం కాని మిల్క్ ఇవ్వడం కాని చేసామంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేరు కదా మళ్ళీ లంచ్ కూడా ఇది తినుంటారు కదా మధ్య గ్యాప్ లో అది కూడా సరిగ్గా చేయరు సో ఈ మీల్ ఎఫెక్ట్ అవుతుంది ఆ మీల్ ఎఫెక్ట్ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకపోతే లంచ్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసుకోవాలి అండ్ మధ్యలో ఏ స్నాక్ ఇవ్వకుండా కొంచెం వాటర్ అడిగితే వాటర్ ఇస్తూ లేదంటే ఏదైనా లిటిల్ ఫ్రూట్ ఇస్తూ కొంచెం గ్యాప్ ని గడిపించేసామనుకోండి లంచ్ మనం తొందరగా పెట్టేస్తే లంచ్ మంచిగా తింటారు పిల్లలు ఓన్ గా తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హంగ్రీయా ఫుల్లా అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఫుల్ అయితే వాళ్ళు చెప్పేస్తారు మనకి ఫుల్ అని అప్పుడు అంతటితో మనం ఆపేయాలి లేదు మనం అనుకున్నంత మీల్ వాడు తినలేదని చెప్పి ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి తెలుస్తుంది కదా ఇది ఫుల్ అంతే స్టాప్ చేయాలి మనకు అనిపించింది అనుకోండి వీళ్ళు తినలేదు అని నెక్స్ట్ మీల్ కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టడము అలా చేయాలి అంతేకాని ఈ మీలే ఫోర్స్ చేసి పెట్టాలని అసలు చూడకండి ఇక్కడ వీళ్ళు తినేదాని ప్రకారం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్రతి మీల్లో యాడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా మనం ఉప్మా ఇడ్లీ దోశ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఉప్మా అయితే దాంట్లో క్యారెట్స్ పీస్ బీన్స్ ఇలా వేసేసి పెట్టడము ఇలా చేస్తూ ఉంటే ఆ వెజిటబుల్ ఆ పూటకు కావాల్సిన న్యూట్రిషన్ వాడికి వెళ్తుంది నేను ఫాలో అయ్యే ఒక టిప్ ఏంటంటే పిల్లలకి మనము బిస్కెట్స్ ఎనీ కైండ్ ఆఫ్ బిస్కెట్ అనమాట అది ఇండియన్ది కావచ్చు ఇక్కడ కావచ్చు ఏదైనా సరే బిస్కెట్స్ వల్ల ఏమవుతుందంటే బిస్కెట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి హంగ్రీ అనేది ఉండదన్నమాట మిల్కీ మిల్కీ మధ్యలో బిస్కెట్ తినేసారనుకోండి హంగ్రీ అనేది ఉండదు బిస్కెట్ తొందరగానే కడుపు నింపేస్తుంది పిల్లల్ని సో నేనైతే బిస్కెట్స్ అయితే అస్సలు తీసుకురాను నేను బిస్కెట్స్ ఏ టైంలో ఇస్తాను అంటే ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్లో మీల్ ప్రిపేర్ చేసే టైం లేకుండా బయటకు తీసుకెళ్ళినప్పుడు అలాంటి టైంలోనే ఇస్తుంటాను బిస్కెట్స్ డే మొత్తం అయితే నేను ఏ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ ఇవ్వను దాంట్లో ఎక్కువ మైదా ఉంటుంది పామ్ ఆయిల్ షుగర్
దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆకలి కాదు. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవి అయి ఉంటే వాళ్ళకి చక్కగా ఆకలిస్తుంది. పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. మనం బిస్కెట్స్ ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళకి అదే నచ్చుతుంది అన్నమాట. అదే మనము చపాతి కానీ దోశ కానీ పూరి ఇట్లాంటివి ఇచ్చామనుకోండి, అవే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలకి మనం ఫస్ట్ నుంచి ఏది అలవాటు చేస్తే అవే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇవండి ఇక్కడ డాక్టర్స్ ఇచ్చే సజెషన్స్. పిల్లలు హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, ఇది చూసుకుంటే సరిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే వాళ్ళకి అన్నీ నార్మల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఆకలి వేస్తుంది, మెంటల్ గ్రోత్ బాగుంటుంది. 2 to 3 ఇయర్స్కి అన్ని ఆటలు మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి గ్రోత్ చాలా బాగుంటుంది. ఇది ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు ఇవాళ ఈవినింగ్ స్నాక్ నేను పల్లి చిక్కీ చేశాను, చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చింది. ఒకసారి దాన్ని కూడా చూసేసేసి వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను మరొక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. పల్లి చిక్కీ చూసేసేయండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ పల్లి చిక్కీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలి. తర్వాత 1/4 కప్ బెల్లాన్ని కూడా తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా వాడచ్చు, బెల్లం ఉన్నా కూడా వాడచ్చు. ఇలా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం పాకం అంతటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది పాకం రాలేదు, జస్ట్ బెల్లం కరిగిందంతే. దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. తర్వాత ఆ ప్యాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ప్యాన్ పెట్టుకొని బెల్లంని కరిగించుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. పల్లి చిక్కీకి ట్రిక్కీ పార్ట్ ఇదే, పాకాన్ని చాలా జాగ్రత్తగా 1-2 నిమిషాల్లోనే పాకం మారిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లో కలుపుతూ పాకాన్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ పల్లి చిక్కీ వచ్చేస్తుంది. రోజుకి ఇది ఒక్కటి తింటే చాలండి, హెయిర్ లాస్ అనేదే ఉండదు. పిల్లలకు కూడా చాలా బలం పల్లి చిక్కీ. ఇలా చెక్ చేసుకుంటూ పాకం, ఈ స్టేజ్లో తీగ పాకం అంటారు కదా, ఇలా ఉండకూడదు. మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ముద్దగా అయింది. ఈ స్టేజ్లో మనం పల్లీలు వేసేస్తే ఏమవుతుందంటే పల్లీలు సాగుతాయన్నమాట, కరెక్ట్గా రాదు చిక్కీ. ఇలా ఉన్నా కూడా సాగుతాయి. సో మరి కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఈ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ మీద వేసినట్టయితే ఒక సౌండ్ వస్తుంది. ఎస్, పర్ఫెక్ట్గా ఆ సౌండ్ వచ్చినట్టయితే కరెక్ట్గా వస్తుంది మనకి. అంతే, ఫైనల్గా పల్లీలు యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ఇదంతా ప్లేట్ మీద వేసేసుకోవాలి. ఇలా తీగ సాగినట్టు వస్తుంది, బట్ మనము ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇలా పైన నెమ్మదిగా ప్రెస్ చేసినట్టయితే
మనకి ఆ తీగంతా కలిసిపోతుంది. పర్ఫెక్ట్గా ఒక 10-15 నిమిషాల్లో చల్లారిపోతుంది, కరెక్ట్గా వస్తుంది మనకి. ఒక కప్పు పల్లీలకి 1/4 కప్పు బెల్లం అంతే. ఇలా చేసి చూడండి, చక్కగా వస్తుంది పల్లీ చెక్కి. కొంచెం చల్లారుతుండగానే మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. పిల్లలకి ఇక్కడ స్నాక్సే కాకుండా ఇండియన్ స్నాక్స్ కూడా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. లైక్ ఇలా పల్లీ చిక్కి, సున్నుండలు, చెక్కలు, కారపూస ఇలా అన్నమాట. చూసారు కదా, ఇలా ట్యాప్ చేసుకుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా ఇచ్చి చూడండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకే నచ్చుతుంది. 1-2 సార్లు వద్దన్నా కూడా మనం నెమ్మదిగా అలవాటు చేస్తే చాలా ఇష్టంగా అడిగి మరీ తీసుకొని తింటూ ఉంటారు. అదండి ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.